ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో నిర్వహించాల్సిన టీ ట్వంటీ ప్రపంచకప్ వాయిదా వేస్తున్నారా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నారా అనే విషయమై తీవ్ర తాత్సారం చేస్తోన్న ఐసీసీకి బీసీసీఐ ఊహించని జలక్తో పాటు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది బీసీసీఐ కోశాధికారి అరుణధుమాల్ ఐసీసీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో చెబుతూ ఐసీసీకి సుచిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు అరుణధుమాల్ ఏమన్నాడంటే ఇప్పటి వరకు అనేక మార్లు సమావేశాలు నిర్వహించింది కానీ టీ ట్వంటీ కప్ నిర్వహణపై ప్రకటన మాత్రం వెల్లడించడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ కప్ నిర్వహణ సాధ్యం కాదని అందరికీ తెలిసిందే వాళ్లు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు వారి నిర్ణయాన్ని వెల్లడిస్తారు అప్పటి వరకు మేమైతే ఎదురు చూస్తూ ఉండలేము ఐసీసీతో సంబంధం లేకుండా ఐపీఎల్ నిర్వహణపై సత్వరమే కార్యాచరణ మొదలుపెట్టాలి అని నిర్ణయించుకున్నాము ఒలింపిక్స్ ప్రపంచకప్ లాంటి పెద్ద క్రీడలు నిర్వహించడం సాధ్యం కాదు స్థానిక లీగ్లు నిర్వహించడానికి ఎటువంటి అడ్డంకి లేనందున మేము ముందడుగు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం ఇక ఐసీసీ తన నిర్ణయాన్ని చెప్పే వరకు వేచి చూసే ఓపిక మాకు లేదు అతి త్వరలో ఐపీఎల్ నిర్వహణ స్పష్టమైన విధి విధానాలతో కూడిన ప్రకటన చేయబోతున్నాము అని తెలిపాడు పరిస్థితులు చూస్తుంటే ఐసీసీని పక్కన పెట్టి మరీ బీసీసీఐ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి